హలో గేస్ వెల్కమ్ టు రక్స్ కట్ న్యూస్ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న అంటే ప్రజెంట్ సోషల్ మీడియాలో ఒకటి జరుగుతుంది అదేంటని చెప్తా మార్వుల గురించి ఇదేంటంటే రీసెంట్గా క్యాంగ్ అనే అనే తీసేశారు మార్వల్ డాక్టర్ డూమ్ తీసుకొచ్చారు అండ్ క్యాంగ్ రోల్ ప్లే చేసి అతన్ని ఫైర్ చేసింది డిజినీ అని తెలుసు మీకు అది కూడా ఎందుకు జన మేజర్స్ కేసులు ఇరుక్కున్నారు ఆయన నిర్దోషగా బయటపడకుండా అతనే నీ తేలిందని తెలుసు మీకు అంతా సో వన్ ఇయర్ జైలు శిక్ష కూడా వేసింది కోర్ట్ అని తెలుసు కానీ ఇప్పుడు జొనతనపై జస్ట్ రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే మార్ వాళ్ళు ఫైర్ చేయడం నాకు నచ్చలేదు డిజినీ చేయడం అలాగా అండ్ నేను మళ్ళీ ఆ రోడ్లోనే ప్లే చేద్దాం చేద్దామంటున్నా నాకు అసలు ఒక్క ఒక్క మొక్క కూడా చెప్పకుండా డాక్టర్ డూమ్ తెచ్చారు రాబర్ట్ ధోని జూనియర్గా అండ్ క్యాంగ్ డైనస్టీనే లేపేసి డాక్ డూమ్స్డేని తెచ్చారు నాకైతే ఇంకా చేయాలని ఉంది ఫ్యాన్స్కి కావాలంటే మార్వల్ ఖచ్చితంగా చేస్తుంది మరి ఇంకా మిగతాదంతా ఫ్యాన్స్ చేతికి వదిలేస్తున్నా నేను పైగా చేయాలనుకుంటున్నారు అన్నారు అంటే ఈ జునదన్ మేజెస్ చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఆయనకు ఆ రోల్ ఇష్టమే ఫ్యాన్స్కి కావాలంటే మార్వల్ తీసుకొస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా నన్ను తేవండి అన్నట్టే మాట్లాడారు ఈ విషయం విన్నాక చాలామంది ట్విట్టర్లో పోస్టులు అయితే వదలరు కదా ఎక్స్లో పోస్టులు అయితే వేశారు సో ఎక్స్లో పోస్టులు వేస్తుంటే కింద కామెంట్లు నేను చూశాను చాలామంది కామెంట్లు చూసాను దగ్గర పది పదిహేను చూశాను అంటే ఫొటోస్ వేస్తారు కదా అది పెద్ద పెద్ద పెద్దోళ్ళు అకౌంట్లో దాని కింద కామెంట్లు చూసా అందరూ కూడా క్యాంగ్ అని తనని మళ్ళీ తీసుకోండి తనని తనకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి తనని తీసుకొని మా రోడ్లో క్యాంగ్గా చూపించండి డాక్టర్ డూమ్ లేకపోయినా క్యాంగ్గా చూపించండి అంటున్నారు నేను కూడా అదే క్యాంగ్ క్యాంగ్నే కరెక్ట్ ఎందుకంటే మల్టీవర్సల్ విలన్గా క్యాంగే కరెక్ట్ ఈ డాక్టర్ డూమ్ విషయానికి వస్తే నేనేమంటానంటే డాక్టర్ డూమ్ అనే వర్డ్ ఫ్యాంటాస్టిక్ ఫోర్కి వెళ్ళినట్టు సీక్రెట్ వర్స్కి మెయిన్ విలన్ అయ్యి ఉండొచ్చు కానీ సీక్రెట్ వర్స్కి డాక్టర్ డూమ్ ఈజ్ అ నాట్ మెయిన్ విలన్ మెయిన్ విలన్ బియాండర్ బియాండర్ వీళ్ళిద్దరికన్నా పవర్ఫుల్ ఒకటి తంతే వీళ్ళిద్దరు కాకిలా ఎగిరి గద్దల కింద పడతారు అండ్ ఓ టైమింగ్ మర్చిపోయాను ఓకే వదిలేండి గ్యాలెక్టర్స్ వీళ్ళకన్నా పవర్ఫుల్ అసలు వాడిని చూపించవచ్చు లేదా వీడిని చూపించవచ్చు వేలద్దండి కాదని క్యాంగ్ అని డాక్టర్ డూమ్ తీసుకొచ్చారు మానోళ్ళు ఎలాగైనా సరే మీకు ఇంకో విషయం చెప్తున్నా సీక్రెట్ వర్స్లో ఒక చావు అయితే గ్యారెంటీగా ఉంటుంది అదైతే గ్యారంటీ చెప్తే ఒకటో రెండో చచ్చిపోతే క్యారెక్టర్లు పెద్దవైగా చెప్పి చంపేస్తారు రూసో బ్రదర్స్ దీని గురించి సపరేట్ వీడియో అయితే చేస్తా దాంట్లో మాట్లాడుకుందాం మనం ఇంకా దీని విషయానికి వస్తే క్యాంగ్ డైనసిటీని ఇప్పుడు అనౌన్స్ చేయలేదు క్యాన్సిల్ చేసినట్టు కూడా నాకు ఎక్కడ రిపోర్ట్ రాలే కాకపోతే అనౌన్స్మెంట్ అయితే మళ్ళీ చేయలేదు కాబట్టి దాని గురించి హోల్డ్లో ఉంటారు నాకు తెలిసి ఉంటుంది అవెంజర్స్ క్యాంగ్ డైనసిటీ కూడా నాకు తెలిసి ఈ మూడు వస్తాయనే నా అనుమానం అండ్ ఈ అవెంజర్స్ క్యాంగ్ డైనెస్టీని మేబీ డి ట్వంటీ త్రీ ఎక్స్పోలో మళ్ళీ అనౌన్స్ చేసే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి ఎందుకంటే జొనాథన్ మేజర్స్ వచ్చి ఎంత మాట్లాడారంటే ఖచ్చితంగా మళ్ళీ టాపిక్ అనేది మళ్ళీ పైకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మళ్ళీ క్యాంగ్ డైనస్టీని తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే గట్టిగా ఉన్నాయి నా ఉద్దేశంలో ఏంటంటే దీనికి సపరేట్ టీము దానికి సపరేట్ టీమ్ కాబట్టి వేరు వేరు మనుషులు పెట్టి బాగా చేస్తే అదిరిపోతు సినిమా అయితే అదైతే గ్యారెంటీ చెప్తా జనల్కి కావాల్సినది అప్ మూవీస్ అది గుర్తుపెట్టుకోండి మా రోడ్లు వాళ్ళు క్యామియోస్ కాదు క్యామియోస్ అలా వచ్చిపోతూ ఉంటాయి అవి కాదు కావాల్సిన టీమ్ అప్ మూవీస్ బ్లేడ్ వాళ్ళు వచ్చారు డెట్పుల్ త్రీలో అలా ఉండాలి టీమ్ అప్ మూవీస్ అంటే మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లో కూడా మంచి టీంని పెట్టి మొత్తం అందరినీ లేపి ఇందులో కూడా లేపేశారు కానీ క్లారిటీ లేకుండా చేస్తారు లాస్ట్కి అండ్ ఇంకా విషయం ఇంకా ఇంకేం చెప్పడానికి కూడా లేదు అంతే గైస్ ఇంకా వాళ్ళు మరి ఇంకా ఏం చేస్తారు వాళ్ళ ఇష్టం మనకి డి ట్వంటీ త్రీ ఎక్స్పోలో వచ్చేసి గ్రౌండెడ్ స్టోరీస్ గురించి అయితే చెప్పబోతున్నారు అంటే మార్వల్ జాంబీస్కి సంబంధించిన ట్రైలర్ రెడీ ఉంది దాన్ని అయితే రిలీజ్ చేస్తారు ఇంకా కొన్ని అయితే ఉన్నాయి ఫ్రెష్ ఇయర్ ఇవన్నీ అయితే ఉన్నాయి కొన్ని వాటి ట్రైలర్స్ టీజర్స్ అయితే రిలీజ్ చేస్తారు అండ్ మరి చూద్దాం జనతన్ మేజర్స్ చేస్తున్నాం వెనక్కి తీసుకొస్తారో లేదు వీళ్ళు చేసిన పెద్ద తప్ప ఏంటంటే అంటమైన వాసుకో అంటమైన క్యాంగ్ని బలహీనంగా చూపించడం మార్వల్ మర్చిపోతుంది లాజికల్తో కొడితే జనాలకు ఎక్కదు మ్యాజికల్తోనే కొట్టాలి లాజికల్తో కొడితే ఏదో ఒక వంద వచ్చి క్యాంగ్ని తినేస్తే అయి కాదు కావాల్సిన జనాలకి అది వద్దు అది వినడానికి బాగుంది ప్రాక్టికల్గా బాగాలేదు కానీ అది థియరేటికల్గా బాగానే ఉందేమో అంటే యాండ్స్ చేత ఓడిపోవడం అనేది అది బాగానే ఉంది కానీ ప్రాక్టికల్గా జనాలు చూసేవాళ్ళకి అది నచ్చదు అదైతే కామెడీ సిల్లీ చండాలంగా అనిపిస్తుంది అనమాట అది మ్యాటర్ క్యాంగ్ లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ అని చెప్పుకునే ఫస్ట్ క్యాంగ్ అని అడ్డాడు అంటమని అంద భాస్కో కానీ వాడే ఓడి ఓడిపోయాడు అది ఎలాగా సో అంత తేలిక పెట్టకూడదు ఫస్ట్ మూవీలోనే అంత కౌన్సిల్ ఆఫ్ క్యాంగర్స్ని చూపించినప్పుడు వాళ్ళని ఒక్కళ్ళు కూడా చూపించుకుంటా మార్వల్ సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేసుకుంటే ఎలా దొబ్బుద్ది చెప్పండి మీరు మీరే చెప్పండి ఇప్పుడు క్యామియోస్ జనాలకి కావాల్సిన టీమ్ అప్ మూవీస్ ఇచ్చేసి లైన్గా తీసుకురండి నెలకొకటి నెలకు నెలకొద్దులే మూడు నెలకొటే తీసుకురండి రెండు నెలలకి హిట్ అయిపోతాయి డెట్పుల్ త్రీ లాగా డె లేదా డెట్పుల్ త్రీనే లైన్గా ఒక ఆరు సినిమా ఐదు సినిమాలు తీసేయండి లైన్గా రెండు సంవత్సరాలు ఐదు సినిమాలు తీసేయండి ఐదు హిట్ అయిపోతాయి ఖచ్చితంగా నీకు కావాల్సిన డబ్బులు మాకు కావాల్సిన కంటెంట్ ఆ కంటెంట్ మంచిగా ఇస్తే డబ్బులు ఇస్తాయి ఆ కంటెంట్ మంచిగా ఇవ్వకపోతే మార్వెల్స్ ఎటర్నల్స్ లేదంటే ఏంటది ఆ మధ్య వచ్చింది వకాండ ఫర్ ఎవర్ వక్ ఫర్ ఎవర్ ఆడేసింది అనుకోండి అది చార్విక్ బౌస్మన్ వల్ల ఇదేటది ఇంకేదో అబ్బా మార్వల్ నుంచి దాని పేరు గుర్తులేదు కాంటమన్యా ఇలాగైపోద్ది పరిస్థితి సో నువ్వు కంటెంట్ ఎక్కువ ఇస్తే ఇక్కడ నీకు డబ్బులు కూడా ఒక కట్టి వస్తాయి ఇప్పుడు ఏదైతే క్యారెక్టర్ నువ్వు లేపుతున్నావు ఆ క్యారెక్టర్నే కంటిన్యూ చేయద్ది దాన్ని మళ్ళీ రెండు సంవత్సరాల్లో తెలిసి మళ్ళీ రెండు నాలుగో సంవత్సరాల్లో తీసుకోవచ్చు ఏంటది చూసేవాడికి ఇంట్రెస్ట్ డబ్బుద్ది అనమాట ఏదో చూస్తాడు తర్వాత వచ్చి ఒకడే చూస్తాడు పది మందిలో కాకపోతే ఇంట్రెస్ట్ డబ్బేస్తాయి అదైతే చెప్తా ఇంకా ఇంకేం చెప్పడాకైతే లేదు సో ఈ వీడియోకైతే ఎంతే నాకైతే క్యాంగ్ తీసుకురావాలని ఉంది డాక్టర్ డూమ్గా రాబర్ట్ డోనీ జూనియర్ ఉంటాడు ఉండాలి అని అనుకుంటున్నా రెండు సినిమాలు తీసుకొస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అంటే మూడు సినిమాలు ఉంటే బాగుంటుంది అన్ని రూసర్ బ్రదర్స్ డైరెక్షన్లోనే ఉండాలా అండ్ ఇలా చంపేయకుండా ఉంటే చాలు ఈ క్యారెక్టర్ అదైతే కోరుకుంటున్నా సో మల్లికారుజ్జు నెక్స్ట్ డేతో ఈ వీడియోకి అయితే ఇంతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి మల్లికారుజ్ నెక్స్ట్ డేతో అంతవరకు గుడ్ బాయ్